అతను ఒక నిరుపేద ఆటో డ్రైవర్. ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని పేరు కిల్లో అనిల్ కుమార్. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం లోగిల్లి గ్రామం. అతను ఒక సాధారణ ఆటో డ్రైవర్. ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా కష్టమైన బ్రతుకు, కానీ ప్రజల్ని సేవ చేయాలనే సంకల్పం. అందుకు అతను ఎంచుకున్న దారి రాజకీయం. ఒక నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తి నాయకుడిగా ఎదగకూడదా, డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలా అనే ఆలోచనతో అరకు అసెంబ్లీ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. హలో అందరికి, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో యువత రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు. చాలామంది యువత రాజకీయాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే రాజకీయంలో కూడా పేదరికం, అలాగే ధనవంతుల తాలూకా విషయాలు కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతనే కిల్లో అనిల్ కుమార్. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు ముందుగా? నేను బాగున్నానండి. సో యువత రాజకీయాల్లోకి రావాలి అంటారు చాలామంది పెద్దలు కానీ. అవును సార్. సో యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. అవును సార్. సో మొదటిగా అన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎక్కడ పుట్టి పెరిగారండి? మా గ్రామం వచ్చి లోగిలి గ్రామం, అరకు పక్కన. ఓకే, లోగిలి. సో ఏ మండలం కింద వస్తుందండి? డుమ్రిగూడ మండలం కింద వస్తుంది. డుమ్రిగూడ మండలం. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సి వస్తే మీరు ఆటో తోలుతారనేది ఒక మా దగ్గర అందింది. సో అది ఎంతవరకు నిజమండి? ఆటో తోలుతున్నానండి. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఆటోని నేను నడుపుతున్నా. సో అదే మీ జీవనాధారం? అదే నా జీవనాధారం. సో ఆటో నడుపుతున్నా మీకు రాజకీయాలకు రావాలి, అది కూడా సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారని ఒక ఉంది, ఆల్రెడీ టాక్ ఉంది, అలా మీరు దిగుతున్నారు. సో ఎందుకండి, ఎలా వచ్చింది ఆలోచన మీకు? ఎలా వచ్చిందంటే కొన్ని కారణాల వల్ల మా కుటుంబానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యే అని ఒక ఎమ్మెల్యే గారు చెప్తే పనులు అవుతాయని నాకు తెలిసింది. తెలియడంతో నేను ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తే నాకున్న సమస్యలు, నా కుటుంబానికి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ, మరి నాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటాయని నేను ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఓకే, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా సరే, సో మీరు దిగుతున్న పార్టీ ఏదైతే ఉందో లిబరేషన్ కాంగ్రెస్, ఆ పార్టీ ఎంతవరకు ఉందంటారు మన ఏజెన్సీ ప్రాంతంలో? ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు లేదు సార్, నేనే మొట్టమొదటి వ్యక్తిని. సో అంటే ఎలా ఉండబోతుంది ఈ లిబరేషన్ కాంగ్రెస్లో? అన్ని పార్టీలు ఉండగా లిబరేషన్ కాంగ్రెస్లో పార్టీలో చేరారు. సో అంటే ఏం నచ్చి చేరారండి లిబరేషన్ కాంగ్రెస్లో? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ సిద్ధాంతాలు నాకు నచ్చినాయి సార్. ఇలా సిద్ధాంతాలు ఏంటి? సిద్ధాంతాలు ఏంటంటే పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు, పేదవాడు అంటే మరీ పేదవాడుగా ఉండకుండా పేదవాడు అనే వాళ్ళ కాన్సెప్ట్ నచ్చింది నాకు. అందుకని నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది సార్. ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరండి? విజయ్ కుమార్ గారు, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. రిటైర్డ్ ఐఏఎస్. ఓకే ఓకే సార్. అండ్ సిద్ధాంతాలు మీకు నచ్చాయి? నచ్చాయి సార్. అంటే ఈ పార్టీని ఏజెన్సీ ప్రాంతంలో ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు, అంటే మీ మోటివ్ ఏంటి, ఎలా తీసుకెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? ఇక్కడ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, ఇలాంటి పార్టీలకు ఒక గుర్తింపు ఉంది. సో లిబరేషన్ కాంగ్రెస్ అనేసరికి ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ప్రజల్లోకి ఎలా చెప్పగలుగుతానంటే మనకు ఒక అవకాశం అంటూ ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఉన్న పార్టీలోని ఒక యూత్ రావాలంటే అవకాశం ఉండదు. అదే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది కొత్త పార్టీ కాబట్టి అక్కడ ఒక ఎమ్మెల్యే, అదే ఎంపీటీస్ అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక గ్రామ స్థాయిలోని వార్డు మెంబర్ అయినా పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, యూత్కి ఒక అవకాశం ఉంటుంది. ప్రతి ప్రజలు నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయం అనేసరికి ఖచ్చితంగా ఆర్థిక బలం ఉండాలంటారు. అవును సార్. సో మీరు పోటీ చేస్తుంది ఎమ్మెల్యే స్థానానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అరకు నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. సో లిబరేషన్ కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు దిగుతున్నప్పుడు మీ ఆర్థిక బలం ఎంతవరకు ఉండబోతుంది, అంటే ఆర్థిక బలం అనేది ఉండాలి. సో మీరు చూస్తే ఆటో నడుపుకుంటున్నారని చెప్పారు. సో అది మీకు ఎంతవరకు సహాయపడుతుంది అంటారు ఆర్థికంగా? నా వంతు అయితే నేను చేస్తాను. ప్రజల వరకు ఓటేసేది వాళ్ళ వంతు. నా వంతు అయితే ప్రజలకి సేవ చేయాలి, ప్రజల కోసం నేను నిలబడాలి. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు. తర్వాత యూత్ ఏమో ప్రతి ఒక్క యూత్కి ఒక సాయం అంటూ చేయాలి, అంటే ఖాళీగా ఉండిపోకుండా వాళ్ళు ఒక పరిశ్రమలు కానీ వ్యాపారం కానీ ఇలాంటివి చేసుకుంటూ ప్రతి ఒక్కరు బాగుపడాలని నేను రావడానికి ముందుకు వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఈ రాజకీయాలు వస్తుంది కదా సార్వత్రిక ఎన్నికల్లో, అరకు నియోజకవర్గంలో, అంటే మీరు గెలవడానికి దిగుతున్నారా, ఏదో నామకరణంగా దిగుతున్నారా, ఏంటి మీ సమాధానం? అది ప్రజల చేతిలో ఉంది సార్. అంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉందా? నాకంటూ కాన్ఫిడెన్స్ ఉంది సార్. గెలుస్తారా? మోటివేషన్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది బలమైన లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళకి గట్టి పోటీస్తారా? పోటీ ఉంటుంది సార్, బలంగా పోటీ ఉంటుంది. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే మా సిద్ధాంతాల గురించి మేము చెప్తాం సార్.
ఓటు అనేది గెలుపు ఓటమి అనేది ప్రజల చేతిలో ఉంటుంది, ప్రజలు గెలిపించాలి అది. సో ముఖ్యంగా అంటే ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి మీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు అరకు వస్తారా మీ ప్రచారానికి? ప్రచారానికి వస్తామన్నారు సార్. వస్తారా? వస్తామన్నారు. సో ఈ 20 రోజుల్లో చాలా తక్కువ రోజులే కదా, రోజులు ఉన్నాయి సార్. సో అంటే జనాల్లోకి అంటే 6 మండలాలు, 6 మండలాల్లో జనాల్లోకి తీసుకెళ్ళాలంటే చాలా కష్టమైన పని. సో ఎలాంటి ప్రణాళికలు వేస్తారు? ట్రై చేస్తాం సార్, ఉన్న తక్కువ రోజుల్లోనే ఎలా చేసుకోవాలన్నది ప్లాన్ చేసుకుని ప్రచారం స్టార్ట్ చేస్తాం. మీరు అన్నది మీరు ఒక పేదరికంలో ఉన్నారని మీరు అంటున్నారు, అవ్వాలి అవ్వాలి తప్పకుండా అవ్వాలి అని మీ ఉద్దేశమా? పేదవాళ్ళు ఎమ్మెల్యే అవ్వగలరా ప్రెసెంట్ ఉన్న ఇప్పుడున్న కాలంలో? అవ్వాలి సార్, అవ్వాలి. బట్ అవ్వగలరా అని? అవ్వగలరంటే అది మా చేతిలో, నా చేతిలో అయితే లేదు సార్, ప్రజల చేతిలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో క్యాస్ట్ పరంగా అనిల్ కుమార్ గారు ఏమైనా వెళ్తారా అంటే అన్ని క్యాస్ట్లు కలుపుకొని వెళ్తారా? క్యాస్ట్ అనేసి ఒక క్యాస్ట్ అని ఏమి లేదు సార్, నాకు క్యాస్ట్తో సంబంధం లేదు సార్. అయితే నేను రావడానికి ఒక పేదరికంతో వచ్చాను కాబట్టి నాలాంటి ఇంకా పేదవాడు ఇంకా పుట్టకూడదు, అంటే పేదరికంలో పుట్టినా సరే పేదవాడిగా మిగిలిపోకూడదని నా ఆశయం సార్. సో పేదవాడు కూడా రాజకీయాల్లో రాణించాలి. రాణించాలి. జీవో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంత నిరుద్యోగులు కానీ యువతకు కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం అది. సో అది పూర్తిగా రద్దయింది. సో జీవో నెంబర్ 3 కోసం మీ లిబరేషన్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆలోచిస్తుందా? అంటే మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అరకులో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి. అవును సార్, అది ఆలోచించాలి సార్. కాకపోతే అది మా సార్తో మాట్లాడి, విజయ్ కుమార్ సార్తో మాట్లాడి దీనికోసం ఎలా చేయాలి, ఏం చేయాలన్న ఫర్దర్ ఫ్యూచర్ కోసం మాట్లాడి చెప్తాను సార్. ఖచ్చితంగా దానికోసం సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను అడుగుతాను, డిమాండ్ చేస్తాను. ఓకే, ఇంకో విషయం, అరకు నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఎలా ఆలోచిస్తావు నువ్వు? డెవలప్మెంట్ అంటే కొంతవరకు రోడ్లు సదుపాయాలు లేవు, రోడ్లు వేయిస్తాం. ఇప్పటికే మన ఏజెన్సీలోని డోలి మోతాళ్ళు అవుతున్నాయి. డోలి మోతాళ్ళు లేకుండా ప్రతి ఊరికి రోడ్ వెళ్ళేలాగా, తర్వాత మనకి హాస్పిటల్ అప్గ్రేడ్ లేదనమాట అరకు వెళ్ళిలో, హాస్పిటల్ దాన్ని అప్గ్రేడ్ హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ ఉంది కానీ అప్గ్రేడ్ లేదు సార్. ఏదైనా ఏ వైద్యం కావాలన్నా కేజీహెచ్కి వెళ్ళాలా లేకపోతే సిటీకి వెళ్ళాలి తప్పించి ఇక్కడ చికిత్స అనేది చాలా కొరతగా ఉంది అనమాట, మెయిన్ హాస్పిటల్ కొరత ఉంది. సో దూర ప్రాంతానికి వెళ్లకుండా అరకు నియోజకవర్గంలోనే ఒక మంచి హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఉండాలి. తర్వాత మన ఏజెన్సీలో ఇప్పటికే నీటి సమస్య ఉంది సార్, తాగునీరు సమస్య ఉంది. తాగునీరు సమస్య ప్రతి ఊర్లో తీర్చాలి, ప్రతి ఊర్లో రోడ్ వెళ్ళాలి. కూడు గూడు వైద్య విద్య తర్వాత వీటికోసం పోరాడుతున్నాం సార్. సో రాజకీయానికి మీరు అరంగేట్రం చేశారు ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఓడినా గెలిచిన ప్రజల్లోకి ఉంటారా? ఓడిపోయిన తర్వాత ఏమైనా వీళ్ళ మళ్ళీ ఆటో ఏమైనా తీసుకుంటారా? ఓడిపోయిన తర్వాత అనేది కాన్సెప్ట్ ఏం లేదు సార్, ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరుస్తాను ప్రజల్లో. 20 రోజుల్లో అది మీరు చేయగలరా వర్క్? నా వంతు సాధ్యం అయినంత వరకు నేను చేస్తాను, ప్రజల్లోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీ వెనక జనబలం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, జనాభాలం ఖచ్చితంగా ఉంది. నేను వెళ్ళకే నా మోటివేషన్ లేకే ఇన్ని రోజులు లేట్ అయింది, కానీ నేను ఇంకా మోటివేషన్ చేసి జనాల్లో వెళ్తే జనాభాలం ఖచ్చితంగా నాలో పెరుగుతుంది. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు వస్తున్నారు కదా రాజకీయాల్లోకి, నాలాంటి పేదవాళ్ళు తప్పకుండా రాజకీయంలో చెప్పండి. నమస్తే అందరికీ, నాలాంటి పేదవాళ్ళు తప్పకుండా వస్తే ఇంకొకరికి అవకాశం ఉంటుంది. ప్రతి మండలాల్లో కానీ ప్రతి పంచాయతీలో కానీ నాలాంటి పేదవాడికి అవకాశం ఉంటుంది. ప్రతి పేదవాడికి కూడు గూడు విద్య వైద్య వీటితోనే పోరాడుతున్నారు. అవి లేకుండా కొంతవరకు నా వంతు సహాయం చేసి చేస్తానని నేను నమ్ముతున్నాను. మీరు నన్ను కోఆపరేషన్ చేసి నన్ను గెలిపించినట్లయితే మీకు అండగా నేను ఉంటానని భరోసా ఇస్తున్నాను. అందరికి నమస్కారం. సో ధన్యవాదాలు అండి అనిల్ గారు. సో మీకు మీ లిబరేషన్ కాంగ్రెస్ నుంచి విజయ్ కుమార్ గారు మీకు టికెట్ ఇచ్చారు అధిష్టానం నుంచి. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారండి? ముందుగా విజయ్ కుమార్ గారు సార్కి నమస్కారాలు. నాలాంటి ఒక పేద కుటుంబాన్ని కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా చూడాలి అనేసి నన్ను టికెట్ అరకు ఎమ్మెల్యేగా పెట్టిన విజయ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీ యొక్క చక్కని సమయం మాకు అందించినందుకు. సో మీ సార్వత్రిక ఎన్నికల్లో మీరు ప్రయత్నిస్తున్నారు, అదేవిధంగా మా ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. సో ఇదండి ఇంటర్వ్యూ. రాజకీయాల్లో డబ్బున్న వాళ్ళే కాకుండా పేదవాళ్ళు కూడా రావాలి. ఇది కూడా సాధారణమైనటువంటి ఒక పేద నిరుపేద కుటుంబం చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటూ
జీవనోపాధి పొందినటువంటి అనిల్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. సో అతని దగ్గర ఎటువంటి డబ్బు లేదు, కానీ ఈసారి ప్రజలకి ఒక మార్పు తీసుకురావాలి అంటే రాజకీయంలో డబ్బున్నవాడే కాదు ఒక పేదవాడు కూడా ఎదగాలి, ఒక పేదవాడు కూడా తన గళాన్ని అసెంబ్లీలోకి వినిపించాలన్న ఒక పట్టుదలతో ఒక నిరుపేద ఆటో డ్రైవర్ అయితే అరకు అసెంబ్లీ నుంచి అడుగు పెడుతున్నారు.